వెల్కమ్ టు యోయో టీవీ. సంతోష్ కుమార్ ఆ పేరు వినగానే పచ్చదనం పరవళ్ళు తొక్కుతూ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. తెలంగాణకి పచ్చదనం పలిచిన ఒక వ్యక్తి కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటారు. పుడమి పచ్చగుండాలే, మన బతుకులు చల్లగుండాలే అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారం చుట్టి తెలంగాణని పచ్చదనానికి ప్రతీకగా నిలిపారు. ఈ స్ఫూర్తి తెలంగాణ దాటి దేశంలోని ఇతర ప్రాంతాలకే కాక విదేశాలకు చేరింది. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన సంతోష్ గులాబీ బాస్ తనకు అప్పజెప్పిన ప్రతి బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. అధినేత వ్యక్తిగత విషయాలతో పాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నారు. సమస్య ఎంత క్లిష్టమైనా సరే ఓపిగ్గా పరిష్కరించి వినయంగా నిలబడే నిండైన వ్యక్తి. పార్టీలో సీనియర్ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు. వివాదరహితుడిగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన సంతోష్ అంటే పార్టీలో అందరికీ ఎంతో తెలియని అభిమానం. అందుకే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన సంతోష్ అంటే పార్టీలో అందరికీ ఏదో తెలియని అనుబంధం. ఇక 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందనే నానుడిని నిజం చేస్తూ సంతోష్ కుమార్ మనసులో పురుడు పోసుకున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎందరినో కదిలించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో కోట్లగా మొక్కలు నాటారు. అంతేకాదు తన వంతుగా కీసరగుట్ట అభయారణ్యాన్ని అభివృద్ధి చేసి ఎకో టూరిజం కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. ఇక ఈ మహోన్నత కార్యక్రమంలో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలే అన్ని సినీ రంగంలో పచ్చ సంకల్పానికి పూనుకొని ముందుకు సాగుతున్నాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ మహాయజ్ఞానికి తాము సైతం తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటారు. ఓ మహాసంకల్పాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన సంతోష్ కుమార్ ఇప్పుడు తాను దైవంగా భావించే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరో మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలనే సంకల్పంతో కోటి వృక్షారణ్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్నది సీఎం లక్ష్యమని, భవిష్యత్ తరాల వారికి పచ్చదనం అందించాలన్న లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందులో ప్రజలనంతా భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి తాను ప్రారంభించినట్లు ఎంపీ తెలిపారు. కోటి వృక్షార్చన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక రంగ ముఖ్యులందరూ సుముఖత వ్యక్తం చేసి ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం 1 గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇటీవలే కోటి వృక్షార్చన పోస్టర్ని ఆవిష్కరించారు ముక్కోటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ప్రత్యేక తెలంగాణను ఆవిష్కరించిన ఆదర్శమూర్తి కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా బంగారుమయం చేస్తున్నారు. ఆకుపచ్చ తెలంగాణ సాధన ఆయన లక్ష్యం. అందుకోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, 2015లో మొదలుపెట్టిన హరితహారంలో ఇప్పటి వరకు 230 కోట్ల మొక్కలు నాటారు. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 4% గ్రీనరీ పెరిగింది. హరితహారం కార్యక్రమం విజయవంతానికి ఇది నిదర్శనం. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వలన పచ్చదనం మరింతగా పరుచుకుంది. ప్రపంచ పర్యావరణానికి, మానవ కళ్యాణానికి నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి ముఖ్యమంత్రి గారికి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాపూర్వక బహుమతిని అందజేద్దామని మంత్రులు ముందుకొచ్చారు. 1 గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నాంది పలికి సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని కోటి వృక్షార్చన పేరుతో భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు సైతం కదలొస్తున్నారు.
కేసీఆర్ అభిమానులు టిఆర్ఎస్ శ్రేణులు వ్యాపార సినీ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా ఇప్పటికే సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపునకు స్పందిస్తూ పలువురు సెలబ్రిటీలు కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందామని పిలుపునిస్తున్నారు. తాజాగా సోమవారం బాలీవుడ్ నటుడు సునీల్ దత్ అజయ్ దేవగణ్ తెలుగు సినిమా రంగానికి మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వైసీపీ శాసనసభ్యులు రోజా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ యాంకర్ అనసూయ తదితరులు కోటి వృక్షార్చనలో అందరం పాలు పంచుకుందామని పిలుపునిచ్చారు. చెట్లను నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కోరారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంజయ్ దత్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి వృక్షార్చనలో పాల్గొందామన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి వృక్షార్చనలో అందరూ భాగస్వాములు కావాలని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కలకల్లాడాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్ష కోరిక. దానికోసం మన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో 1 కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటుతామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సీఎం కేసీఆర్ కి పుట్టినరోజు కానుకగా ఇద్దామని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతోందని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. బాధ్యత గల పౌరులుగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనం కూడా ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చాలా చక్కటి కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఒకరోజు 1 గంటలో 1 కోటి మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని 1 గంటలో 1 కోటి మొక్కలు నాటుదామని హీరోయిన్ ఎమ్మెల్యే రోజా అన్నారు. కేసీఆర్ కు హరిత కానుకగా ఇద్దాం, కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని రోజా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కలకల్లాడాలని సీఎం కేసీఆర్ గారి ఆకాంక్ష, ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టబోతున్న కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సీఎం గారికి జన్మదిన కానుకగా అందిద్దాం.